మా ఆయన రణవీర్తో కన్నా ఆ హీరోతోనే నాకు మంచి కెమిస్ట్రీ దీపికా పదుకొనే మా ఆయన రణవీర్తో కన్నా నాకు ఆ హీరోతోనే మంచి కెమిస్ట్రీ ఉందంటూ మరోసారి వార్తలోకెక్కింది దీపికా పదుకొనే ఇప్పటికే జవాన్ గెహ్రియాన్ వంటి సినిమాలో అంగంగ ప్రదర్శన ముద్దు సీన్లతో నిత్యం వార్తల్లో ఉంటూ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఈ కాల సుందరి తన భర్త సమక్షంలోనే నోరు జారింది దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న టీవీ షో కాఫీ విత్ కరెంట్ సీజన్ ఎయిట్ త్వరలో టెలికాస్ట్ కానుంది ఈ క్రమంలో ఫస్ట్ ఎపిసోడ్ కు బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్ దీపికా బతుకునే గెస్టులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల చేయగా నెట్టింట ట్రెండింగ్ లో ఉంది ఇప్పటి వరకు ఏడు భాగాలుగా వచ్చిన ఈ కాఫీ విత్ కరెంట్ కార్యక్రమాల్లో రణ్వీర్ దీపికా విడివిడిగా ఇతర నటులతో కలిసి పాల్గొన్నారు కానీ జంటగా పాల్గొనడం ఇదే ప్రథమం ఈ ప్రోమోలో ఓ సందర్భంలో రణ్ జోహర్ మీకు రణవీర్ తో కాకుండా ఇండస్ట్రీలో ఎవరితో మంచి కెమిస్ట్రీ ఉందని భావిస్తున్నారని దీపికాను అడగగా హృతిక్ తో మంచి బాండింగ్ ఉంటుందని అనుకుంటున్నానని అతనితో స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని చెప్పడంతో రణవీర్ కంగు తిన్నాడు అయితే షారూక్ తో ఐదు సినిమాలు రణవీర్ తో నాలుగు సినిమాలు చేసిన దీపిక వారిద్దరిని కాదని హృతిక్ పేరు చెప్పడంపై కారణమేమై ఉంటుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు ఇదిలా ఉండగా హృతిక్ దీపికా పదుకొనేలు మొదటిసారిగా ఫైటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నారు దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన ఈ కాఫీ విత్ కరన్ ఆరు సీజన్లను కేవలం బాలీవుడ్ నటులతో మాత్రమే చేస్తూ సౌత్ ను దూరం పెడుతూ వచ్చింది రాజమౌళి బాహుబలి విజయానంతరం పరిస్థితులు మారడంతో అందరి దృష్టి తెలుగు ఇండస్ట్రీపై పడింది ఈ క్రమంలో గత సీజన్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి సమంతాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు